हेलो व्यूअर्स वेलकम टू नादे किचन वीडियो मंच टेस्टी टेम्प्टिंग केक आइटम नी चोड़ बोतु नारू पनसपंड तो केक इदी चाला टेस्टी गा टेम्प्टिंग गा मन की नोट लो वेसको गाने पनसपंड फ्लेवर तो चाला टेस्टी गा उन्तुंदी दीन तैयार चेसुकोवडं कूडा चाला ईजी मरि इंकेंदुकु आलस्यं ई पनसपंड तो केक नी एला तैयार चेसुकोवालो ई रोज वीडियो लो चूसेद्दां पनसपंड तो केक तैयार चेसुकोवडानिकि मुंदुगा इला ओक मिक्सर जार लो ఒక కప్పు వరకు గోధుమ రవ్వని పోసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇలా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక మిక్సర్ జార్ ని పెట్టుకొని దీంట్లో గింజలు తీసేసిన పనస్తనలు ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ 1/4 కప్పు ఇప్పుడు వీటన్నిటిని మనం నురుగొచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ పనస్తనల పీసెస్ లేకుండా మనకి ఇది బాగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే 3/4 కప్ షుగర్ 1/2 స్పూన్ వరకు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రవ్వలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ మిక్సర్ ని యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాం ఈ బ్యాటర్ మీద ఇలా మూతన పెట్టేసి ఒక 10 నిమిషస్ పాటు దీన్ని రెస్ట్ చేయాలి అప్పుడు ఆ రవ్వ మొత్తం ఆ తడినంతా పీల్చుకొని మనకి సెట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మనకి రవ్వ మిశ్రమం మొత్తం తడినంతా బా పీల్చుకుంది ఇప్పుడు దీంట్లో మరి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇదిలా బాగా మిక్స్ చేసుకుందాం మనకి కన్సిస్టెన్సీలో ఉంటా అంటే ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం ముందుగా గ్రీజ్ చేసి డస్ట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ టిన్ లో యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుందాం ఇలా ప్రీహీట్ చేసుకున్న ఈ బౌల్ లో పెట్టేసుకొని మనం 40-45 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లోనే దీన్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం బా సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఈ కేక్ స్టార్ట్ చేయగానే ఇల్లంతా గుమగుమలాడిపోతుంటుంది మనకి ఇది క్లీన్ గా వచ్చింది కదా అంటే మనకి కేక్ బాగా బేక్ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటికి తీసేద్దాం ఇప్పుడు ఇది మనకి పూర్తిగా కూల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం ఇలా నైఫ్ తో ముందు సైడ్స్ ని లూజ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ ని దీని మీద బోర్లింగ్ చేసి దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేద్దాం మనకి పర్ఫెక్ట్ గా కేక్ వచ్చేసింది చూడండి సైడ్స్ అవి ఇంత స్మూత్ గా చూసారా సాఫ్ట్ గా మాయిశ్చర్ గా ఎంత ఫ్లఫీగా ఉందో దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ కదా మరెంత కాలశం మీరు కూడా ఈ సీజన్ లో పనసపండును చక్కగా ఇంటికి తెచ్చుకొని ఇలా కేక్ తయారు చేసి మీ పిల్లలకు పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్